ఈ బ్రాహ్మణులు తన ఈ వ్యవస్థను లేకపోతే అసలు ఇక ఏ ఒక్కరు కూడా నాగరికత ఉండే పరిస్థితి ఉండదు. ఉద్యోగ భద్రత లేదు, జీతం ఎన్ని రోజులు ఉంటుందో తెలీదు, ఎంత వస్తుందో కూడా తెలియని పరిస్థితిలో వాళ్ళంతా కూడా క్షౌరం చేస్తా ఉన్నారు. వీళ్ళల్లో ఎవరో ఒకరిని ఖచ్చితంగా చట్ట సభల్లోకి తీసుకొస్తాను. ఖచ్చితంగా ఇంకొకసారి తోక చెప్పండి, చెప్తాను మీ కథ. మర్యాదకు మర్యాద ఇస్తా, పిచ్చాట్లాడితే మాత్రం చాలా సీరియస్ గా ఉంటాయి. పద్ధతి ఉంటుంది అయినా, యూ కెనాట్ డిక్టేట్ గవర్నమెంట్. నేనేదో మర్యాద ఇవ్వాలనుకున్నా, మీకు మర్యాద ఇస్తే సెక్రటరీకి వచ్చి ఇష్ట ప్రకారం చేస్తారా? మీరు తమాషాడుతున్నారు. మీరు ఇంకొకసారి ఎప్పుడన్నా చేస్తే మాత్రం ఒక్కరు కూడా దూయలు పెట్ట చెప్తాను. పని టెంపుల్ కూడా రారు, మనం బీ కేర్ఫుల్. ఫిష్ మార్కెట్ ఎవరికైనా మీరు ఏం చేస్తారు? నమస్కారం, మీరు చెప్తారు మీరే చేయాలి సార్. మాకు మీరేం చేస్తారు చేయండి. నేను చేసేది ఏమంటారు చెప్తున్నా, మర్యాద కాదు. ఎవరు బెదిరిస్తారు? ఎవరు మీది తెలుసా నీకు? 9 ఏళ్ళు పరిపాలించా, ఒక్క రోడ్డు మీదకి రాలా. న్యాయం ఉంటే నేను ఎత్తుక్కుంటా వస్తాను. బెదిరించాలంటే మాత్రం తొక్కట్టే పెట్టి ఏం చేస్తారు చూస్తాను నేను. లేదు మాట్లాడుతూ సెక్రటరీ వాళ్ళని చూసేయ్యా, ఇంకా మాట్లాడదు. మిమ్మల్ని ఎంతమంది రానిచ్చదు తప్పు లోపలికి. ఈ దేవాలయం ప్రజా ఇదయ్యా, నీ కుటుంబం ఉండొచ్చా? ఏం మాడతావు? చేస్తారు. ఏ తమాషలు ఆడుతున్నావు?